హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్. ఇవాళ నేను ద బెస్ట్ హెల్దీ రెసిపీ చేస్తున్నానండి. ఏంటంటే సజ్జ బూరెలు. ఇవి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో ఒక కప్పు సజ్జలు తీసుకుని నీట్గా రాళ్ళు అవి లేకుండా నీట్ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి వేసుకొని ఒక 3 సార్లు నీట్గా కడిగుంచుకోవాలి. కడిగుంచుకున్న తర్వాత సజ్జలు మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకొని ప్లేట్ పెట్టుకొని నైట్ అంతా నానబెట్టి ఉంచుకోవాలండి. నానబెట్టుకున్న సజ్జల్ని పొద్దున్న మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కొని ఒక బట్ట పైన నీట్గా ఆరబెట్టి ఉంచుకోవాలి. చూడండి, ఇలా తడి లేకుండా ఆరబెట్టి ఉంచుకోవాలి. ఇది నీడనే ఆరబెట్టుకోవాలండి, ఎండలో పెట్టకూడదు. ఇప్పుడు ఇవి మిక్సీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. నైట్ నానబెడితేనే మనకు చక్కగా బూరెలు అనేవి వస్తాయండి. అందులో కొద్దిగా రాళ్ళు ఉప్పు అనేది వేసుకుంటున్నాను. అప్పుడు చక్కగా మెత్తగా మనకి పౌడర్ అనేది రెడీ అవుతుంది. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని సిమ్లో ఉంచుకోవాలి. అందులో నేను 1/2 కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకున్నానండి. 1 కప్పు సజ్జలకి 1/2 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. 1/2 కప్పు బెల్లంకి 1/4 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని బెల్లం కరిగించేంత వరకు ఉంచుకోవాలి. పాకం అదంతా ఏం అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఓకే అండి, బెల్లం కరిగిపోయింది కదా, స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం మిక్సీ చేసుకున్నాం కదా, సజ్జపిండి అనేది గిన్నెలో వేసుకోవాలి. నేను 3 ఇలాచి తీసుకున్నానండి. తొక్కలు తీసేసుకొని బాగా దంచుకొని అది ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు తురిమిన ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము బెల్లం కరిగించి ఉంచుకున్నాం కదండి, బెల్లం పాకము, అది కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఫిల్టర్ చేసుకోండి కంపల్సరీ. చూడండి, ఇలా చక్కగా కలుపుకోవాలి. నేను 1 కప్పు సజ్జలకి 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు బెల్లంకి 1/4 కప్పు వాటర్ కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చూడండి, ఇలా మెత్త కలుపుకోవాలి. ఒకవేళ మీకు పాకం సరిపోకపోతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్త కలుపుకోవాలండి. అప్పుడే మనకు బూరెలు అనేవి చక్కగా పొంగుతాయి. చూడండి, సరిపోతుంది. మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని అందులో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక కవర్ తీసుకొని కవర్కి కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని మనకి బూరెలు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకొని చేతితోటి వేలుతోటి ఇలా ఆయిల్ కొద్దిగా కొద్దిగా అద్దుకొని తట్టుకోవాలండి. చూడండి, ఇలా ఈవెన్గా చక్కగా తట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి, అందులో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు బూర అనేది ఎలా పొంగుతుందో. మనము పిండి మెత్త కలుపుకోవాలండి. అలాగే మనము బూరెలు తట్టేటప్పుడు కూడా ఆయిల్ అద్దుకొని తట్టితేనే చక్కగా వస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకు బూరెలు రెడీ అయిపోతున్నాయో. ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి. ఇందులో ఈ సజ్జల్లో ఐరన్, కాల్షియము, అలాగే ప్రోటీన్స్ అనేవి చాలా ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది కదండి. కాబట్టి పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే స్నాక్స్ రూపంలో చాలా చక్కగా తింటారు పిల్లలు కూడా. ఇవి 1 వీక్ కూడా ఉంటాయండి నిల్వ. కాబట్టి మిస్ చేయకుండా పిల్లలకి ఈ హాలిడేస్లో కంపల్సరీ చేసి పెట్టండి. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. చూడండి, ద బెస్ట్ హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది కదా, సజ్జ బూరెలు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.